బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కారును పోలిన చపాతీ రోలర్, రోడ్డు రోలర్ తదితర గుర్తులు తొలగించాలంటూ బీఆర్ఎస్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఓటర్లకు అన్ని తెలుసని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కారును పోలిన చపాతీ రోలర్, రోడ్ రోలర్ తదితర గుర్తులు తొలగించాలంటూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. మునుగోడు ఉప ఎన్నికల్లో కారును పోలిన గుర్తులతో నష్టపోయామని బీఆర్ఎస్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. భారతీయ ఓటర్లు రాజకీయ నిరక్షరాస్తులు కాదని ధర్మాసనం తెలిపింది. వాళ్లకు కారు, చపాతీ రోలర్, రోడ్ రోలర్కు తేడా తెలీదా అనుకుంటున్నారా అని ప్రశ్నించింది. ఎన్నికలు వాయిదా వేయాలని మీరు కోరుకుంటున్నారా అని అడిగింది. హైకోర్టు తీర్పు తర్వాత దాదాపు 240 రోజుల తర్వాత సుప్రీంకోర్టుకు రావడం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది.